ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలు గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందువారం లేదా సోమవారం చంద్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. రుద్రాక్ష ఈశ్వర ప్రీతికి ఉపకరిస్తుంది. మరి రుద్రాక్షమాల ధరించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శరీరస్థంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ తదియ రాత్రి 10:41 వరకు, నక్షత్రం పూర్వాభద్ర రాత్రి 7:39 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, రవి కుజ బుధ శుక్రుడు సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, శని యొక్క సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూలత్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. మానసిక క్లేశాలు క్రమక్రమంగా నియంత్రించబడతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. వ్యాపార రంగం వారికి పురోభివృద్ధి ఆర్థికంగా చేకూరుతుంది. విద్యార్థులకి మంచి శకునాలు విద్యాపరంగా గోచరిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. శాస్త్రజ్ఞులకి మెరుగైనటువంటి అనుకూలత వృత్తిపరంగా చేకూరుతుంది, గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు నిర్వహించగలుగుతారు, ప్రశంసలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కళారంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గట్టి ప్రయత్నాల ద్వారా అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ శుభవ్యయం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహం కొనసాగుతుంది. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలకు సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా లాభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఒడిదుడుకులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ
అవరోధాలు చేకూరినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వ్యాపారంగం వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి. మహిళలకు సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి. నిలదొక్కుని తద్వారా విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు వృత్తిపరంగా లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించి విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. పొరపాట్లు గ్రహించి సరిదిద్దుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక విజయాలు కూడా సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి పరాజయాలు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఓర్పు ఉత్సాహనం తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆశించినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు క్రమక్రమంగా కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆందోళన ఉన్నప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విషయాలు ఆర్థికంగా బలాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. అవమానకర సంఘటనలు దూరం చేసుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టిందే తడవుగా కార్యకలాపాలు పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాలు మహిళలకు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చాకచక్యంగా నెగ్గుకు రాగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు శాస్త్రజ్ఞులకి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శత్రుభీతి పోతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జీవితంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు అన్వేషించగలుగుతారు. ఆకస్మిక విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా, ధీటైనటువంటి నిర్ణయాల ద్వారా వాటిని ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం క్రమక్రమంగా పెరుగుతుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఊహించినటువంటి సమస్యల ద్వారా ఏర్పడినటువంటి మనోవ్యాధి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం
మహిళలకు క్రమక్రమంగా పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఇబ్బందికర పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ నేగకు రాగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయపాద వృత్తి వారికి కూడా అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, అభివృద్ధి ఏర్పడుతుంది, ఆర్థిక పరమైనటువంటి విషయాలు వృత్తిపరంగా లాభిస్తాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు, మనోవ్యాధులు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బాధ్యతతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకి తగ్గుతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటి ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా లాభిస్తాయి. శాస్త్రజ్ఞులకి పరిశోధనలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. మంచి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సునాయాస విజయాలు సినీ రంగం వారికి లేకపోలేదు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, గ్రహ ప్రతికూలతను ఎదుర్కోవటానికి అనుకూలంగా మరల్చుకోవటానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు, ఆకస్మికం, భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఉన్నతి గోచరిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు వ్యాపార రంగం వారికి అనుకూలంగా మారుతాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలను అధిగమించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఏర్పడినప్పటికీ ఆకస్మిక ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సమస్యలుగా మారినప్పటికీ తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు అభివృద్ధికి దోహదపడతాయి. కుటుంబ సమస్యలు మహిళలకు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారు ఒక్కొక్కటిగా యుక్తితో పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రశంసలు పెరుగుతాయి.
గుర్తింపు లభిస్తుంది. న్యాయవాది వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి, ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని కుజ రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. మంచి సంభాషణ ద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా కూడా పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ సద్వినియోగపరచుకునేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. వ్యాపారంగం వారికి అనుకూలత గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందలేకపోతారు. అనాసక్తి మహిళలకు గృహపరంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గుతుంది. ఆవేశపూర్తి నిర్ణయాల ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆలస్యంగా ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటిని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, అవరోధాలు, జాప్యాలు దూరం చేసుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆవేశపూర్తి నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. పిల్లల విషయంలో అలజడి ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందలేకపోతారు. విమర్శలకి గురైనటువంటి సంఘటనలు ఉంటాయి, అపవాదులు ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో రాజకీయ రంగం వారికి వ్యవహారాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి సంశయాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ఆలస్యంగా విజయాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఏలినాటిని ద్వారా ప్రతికూల బృహస్పతి ద్వారా ఇతర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవమానకర సంఘటనలు దూరం చేసుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. సంశయాలు విడిపోతాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. గతంలో పోగొట్టుకున్నటువంటి వ్యవహారాలు, వస్తువులు ఇప్పుడు లభ్యమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలం. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెగ్గుకు రాగలుగుతారు, మెప్పును పొందగలుగుతారు. కార్యదీక్ష వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. విదేశీ సంఘటనలు, విదేశీ ప్రయాణాలు, విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు, ప్రక్రియలు వృత్తిపరంగా లాభిస్తాయి.
సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు, శుభవార్తలు వింటారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు వేగవంతంగా చేకూరాలని, మానసిక ప్రశాంతతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు. రుద్రాక్ష మాలికను ధారణ చేసిన, రుద్రాక్షలను ధారణ చేసిన కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. రుద్రాక్షలు సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తిథుల పరంగా పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు రుద్రాక్ష ధారణకు అనుకూలమైన రోజులు. అన్నిటికంటే పౌర్ణమి తిథి రుద్రాక్ష ధారణకు విశేషంగా సహకరిస్తుంది. అలాగే లగ్నాల పరంగా మేషలగ్నం, కర్కాటక లగ్నం, తులాలగ్నం, మకర లగ్నం, కుంభలగ్నం, ఈ లగ్నాలలో ఏ లగ్నం ఉన్న సమయంలోనైనా రుద్రాక్ష ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నక్షత్రాల పరంగా అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణ, రేవతి, ఈ నక్షత్రాలలో ఏ నక్షత్రం ఉన్న రోజైనా రుద్రాక్ష ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రహణ సమయంలో రుద్రాక్ష ధారణ చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. నెలకొకసారి రుద్రాక్షలకు ఆవు నెయ్యి రాస్తూ ఉండాలి. అలాగే రుద్రాక్షలు ధరించే వాళ్ళు ముందుగా మంచి గంధం కలిపిన నీటితో రుద్రాక్షలను శుభ్రం చేసి, ఆవు పాలతో శుద్ధి చేసి, ఆ తర్వాత జలముతో శుద్ధి చేసి రుద్రాక్షలను ధరించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ రుద్రాక్ష ధారణ చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. పుట్టిన శిశువు యొక్క ముఖ కవళికలు, కళ్ళు, పాదాలు, గోళ్ళు, చేతులు, వీటన్నిటినీ కూడా చూసి పుట్టగానే వీడు చాలా అదృష్ట జాతకుడురా అబ్బాయి అని చెప్పేటువంటి విధి విధానం మనం తరచూ చూస్తూనే ఉంటాం. పరిపూర్ణంగా తల్లి పోలికతో ఉన్నటువంటి వ్యక్తులు అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. పుట్టిన శిశువు మగపిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లి పోలిక కలిగిన కనుక ఉన్నట్లయితే చాలా అదృష్ట జాతకుడుగా మారతాడని, అమ్మాయి తండ్రి పోలికతో ఉన్నట్లయితే చాలా విశేషవంతమైనటువంటి తత్వంలో విరాజిల్లుతుందని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. భగవంతుడు ప్రసాదించిన ఈ అమృత తత్వమైనటువంటి ఈ మానవ జీవితంలో కనులు అనేటువంటివి మనిషికి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అందుకే కళ్ళు గురించి అనేక మంది కవులు కూడాను అనేక రీతుల్లో అభివర్ణించడం కూడా జరిగింది. ఇక్కడ కనులు యొక్క గొప్ప విశేషంలో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని మధ్యస్థరంగానూ ఉంటాయి. అందరికీ ఒక రకంగా మాత్రం ఉండవు కదండి. అందుచేత కళ్ళు కనుక ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిదిగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. విశాలమైనటువంటి నుదురు, విశాలమైన నేత్రాలు, పొడుగాటి చేతులు, ఇవన్నీ కూడాను మహర్జాతకులుగా చెప్పడానికి సూత్ర ప్రాతిపదికలుగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కళ్ళు ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిదని కూడా అన్నారు. పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళకి వ్యక్తిత్వ లక్షణం చాలా గొప్పదిగా ఉంటుంది. అంటే వాళ్ళ వ్యక్తిత్వ లక్షణం బట్టి వాళ్ళు నడుచుకుంటారన్నమాట. వీళ్ళకి కళలపైన మంచి ఆసక్తి ఉంటుంది. చూడండి, పెద్ద కళ్ళున్న వాళ్ళే కూచిపూడి, భరతనాట్యం, కళలు వీటి పట్ల ఆసక్తి కలిగి ఉండటం మనం చూస్తూనే ఉన్నాం కదా. కళ్ళు చిన్నవిగా గనక ఉన్నట్లయితే ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు అనుమానంతో ఉంటారు. నిజమేనంటారా, వాళ్ళని నమ్మచ్చంటారా అనేటువంటి అభిప్రాయాలు వస్తాయి. లోపల ఒక మనిషి ఉంటాడు వీళ్ళకి,
ఆ మనిషి చెప్పినట్టుగానే నడుచుకుంటారు తప్ప ఎవరు ఎన్ని చెప్పినా సరే సార్ అలాగేలేండి చూద్దానండి అంటూ ఉంటారన్నమాట. వీళ్ళు చిక్కరు దొరకరు. ఇంత గొప్ప విశేషం చిన్న కళ్ళు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఆస్తులు సంపాదించడానికి ఎక్కువ కృషి చేస్తారు. మనిషి జీవితానికి ఆస్తిపాస్తులు ఉండాలి, చాలా కష్టం లేకపోతే అనే భావన వీళ్ళకి ఎక్కువగా ఉండి డబ్బును దాచిపెట్టుకునేటువంటి గుణగణాలు కూడా అత్యధికంగా ఉంటాయి అంటోంది శాస్త్రం. అయితే చిన్న కళ్ళున్న వాళ్ళు కొంతకాలం పాటు కొంత కష్టపడితే కానీ పైకి రాలేరు, చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదిలేస్తారు, ఇంతకన్నా గొప్పది కావాలని అభిప్రాయపడతారు, దానిలో కూడాను సరైనటువంటి ఇది లేదు అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. తర్వాత స్వయం కృషితో బాగా పైకి రావడానికి విశ్వప్రయత్నం చేస్తారు. అంటే ఏంటనమాట, తమ ఆలోచనలే తమకు శ్రీరామరక్ష అనేటువంటి భావన చాతుర్యం కలిగినటువంటి వాళ్ళుగా చిన్న చిన్న కళ్ళున్న వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు సుమా అంటోంది శాస్త్రం. అలాగే కొంతమందికి కళ్ళు చూస్తే ఆ రంగులో తేడా కనిపిస్తూ ఉంటుంది. అందరి కళ్ళు ఒకే రంగు కలిగి ఉండవు కదా, అందుచేత చేప కళ్ళు అని చెప్పేసి ఉంటాయి. ఆ యొక్క చేప కనులు చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. వీళ్ళు చిత్రకారులుగా రచయితలుగా కళా నైపుణ్యం కలిగి ఉంటారు సుమా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మీన ఆకృతి కలిగినటువంటివి ఈ కనులు. కళ్ళు ఉబ్బి కొంతమందికి బయటికి పొడుచుకు వచ్చినట్టుగా కనిపిస్తుంటాయే, వీళ్ళు ప్రతి విషయంలోనూ ఉత్సుకత చూపిస్తారు. ఏం జరిగిందంటారు, అంతే అంటారా అంటుంటారనమాట. ప్రతి దానికి కూడా ఉత్సుకత ఉంటుంది, ప్రతి వ్యవహారం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆత్రత ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయం తెలుసుకోవాలి, బయట ఏదైనా జరుగుతున్నా పిలిచి ఏం జరిగిందండి అక్కడ ఎందుకు అట్లా ఉన్నారు అంటారనమాట. అంటే ఇతర విషయాల పట్ల కూడాను వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. గొప్పలు ప్రదర్శించుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. కొంతమందికి ఎటువంటి అనారోగ్యం లేకపోయినప్పటికీ కూడా కళ్ళు అలవాటుగా మూస్తూ తెరుస్తూ ఉంటారు, ఇట్లా మాట్లాడుతూ అట్లట్లా మూస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడేవాళ్ళు అబద్ధాలు ఎక్కువ చెబుతారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. కళ్ళు ఎక్కువగా ఆర్పుతూ మాట్లాడేవాళ్ళు అబద్ధాలు ఎక్కువ చెబుతారు అంటోంది శాస్త్రం. ఎక్కువగా చూస్తూ మాట్లాడేవాళ్ళు, కళ్ళు ఆర్పకుండా చూస్తూ మాట్లాడేవాళ్ళు ఉన్నారే, నోటితో ఏమీ లేకుండా ఏదో ఉన్నట్టుగా మాట్లాడేట్టుగా కనుసైగలు చేస్తూ ఉంటారు. అంటే 10 మంది దగ్గర కూర్చున్నప్పుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వీళ్ళు కళ్ళతోనే సైగలు చేసి ఇట్లా ఇట్లా అంటూ ఉంటారన్నమాట. వాళ్ళని మనోభావాలు అర్థం చేసుకునే విషయం వాళ్ళ వాళ్ళకే తెలుస్తుంది, ఎక్కువగా మనబోటి వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళ తత్వం ఈ విధంగా ఉంటుంది. కనులతోనే సైగ చేసి చెప్పేటువంటి వ్యక్తులు కూడాను ఉంటారు సుమా. ఇది కళ్ళల్లో దాగిన అంతరార్థ విషయం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. ఈనాటి కాలంలో దాదాపు ప్రతిగింట కనిపించే సమస్య పిల్లలు పెద్దవారి మాట పెడచెవిన పెట్టడం. కారణం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సా లేక ఇంకేమైనానా? జీవితం శుభప్రదంగా కొనసాగాలి అంటే ఇంటిల్లిపాది ఒక మాట పైన నిలబడి ఉండాలి, ఒక త్రాటిపైన ఇంటి వ్యవహారాలన్నీ కొనసాగాలి. అలా కొనసాగాలి అంటే ఇంటి యజమాని వారి తల్లి తండ్రుల మాట వినే ఉండాలి. పిల్లలు మన మాట వినాలి అంటే మనం మన పెద్దవారి మాట విని ఉండాలి. ఇవన్నీ ఒకవైపుగా ఆలోచించే అంశాలు కాగా ఆధ్యాత్మికమైన మార్గంలో పరిహారాలు
పరిష్కార మార్గాలు, దైవారాధనలో చేసే మార్పుల వల్ల మన మాటలు పిల్లలు వింటారు అనే పద్ధతులు, ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అని వివరిస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ క్రమంలో శివారాధన ఒకటి, అలాగే రెండవది శ్రీరామాయణంలో అయోధ్యకాండలోని మొదటి సర్గ పారాయణ చేయడం లేదా వినడం అనే అంశాలను సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తుంది. రామచంద్రమూర్తి గుణగణాలను దశరథుడు వర్ణిస్తాడు అయోధ్యకాండ మొదటి సర్గ. తల్లి తండ్రి ఏనాడు కూడా పిల్లలను కీర్తించరాదు, పొగడరాదు అనేది తెలుగువారి ఇంట ఒక చక్కటి ఆచారంలో ఉన్న అంశం. దశరథుడు రామచంద్రమూర్తిని పొగిడిన కారణం చేత వియోగం సంభవించింది అనే దృష్టాంతాన్ని కూడా పెద్దలు చెబుతారు. కానీ ఆ పెద్దల మాటను రామచంద్రమూర్తి యథాతథంగా అమలు పరచాడు. అనాజ్ఞప్తో ప్రకృతౌ పితుఃకార్యం స ఉత్తమః. అధ్యాత్మ రామాయణంలోని ఈ వాక్యం అర్థం ఏమిటి అంటే, తండ్రి గారి మనసులో ఉన్న మాట తెలుసుకొని వారు ఆజ్ఞాపించకుండానే, చెప్పకుండానే అర్థం చేసుకుని ఆచరించేటటువంటి కుమారుడు ఉత్తముడైన కుమారుడు అవుతాడు. అలా కావాలి అంటే అధ్యాత్మ రామాయణంలో సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో భవిష్యత్ మహాయుగంలో నేనే రాముడిగా జన్మించబోతున్నాను అనేటటువంటి నిదర్శనం ఉదాహరణగా స్వీకరించి శివారాధన చేసిన ఎడల పిల్లలు పెద్దల మాట వింటారు అనేటటువంటి పరిష్కారాన్ని పరిహార విజ్ఞానం సూచిస్తుంది. శివారాధన చేసేటటువంటి క్రమంలో రాగి చెంబులో కాసింత నీరు తీసుకొని అందులో పచ్చకర్పూరం మేళవించాలి. కాసింత పచ్చకర్పూరం కలిపిన, కస్తూరి కలిపిన ఈ రెండింటిని కాసింత ఆ నీటిలో కలిపి ఆ నీటిని వినియోగిస్తూ ఓం నమశివాయ అంటూ ఈశ్వరార్పణంగా సమర్పించిన ఎడల ఆధ్యాత్మిక దైవానుభూతికి లోబడి కొంత సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. పిల్లలు పెద్దలు చెప్పిన మాట వింటారు. అలాగే శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండలోని మొదటి సర్గను యథాశక్తి శ్లోక రూపంలోనే పారాయణ చేయాలి. లేదా పిల్లలకు రామకథను వినిపించి అరటి పండును మన మనస్సులో దశరథుడు రామచంద్రమూర్తిని కీర్తించేటటువంటి దృష్టాంతాన్ని నిలుపుకుంటూ పిల్లలకు ఆ అరటిపండును అందించాలి. తెలుగువారి ఇంట ఒక మాట ఉంది, ఆటలో అరటిపండు అన్నట్లుగా. పిల్లల మనసు చూరగొనాలి అంటే అరటిపండు చేతికి ఇవ్వాలి, ఇది పరిహారం అవుతుంది. అయితే అత్యాధునిక కాలంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రాజ్యం చేస్తున్న ఆధునిక జీవన శైలిలో ఇవన్నీ నమ్మశక్యంగా ఉంటాయా? అరటిపండు ఇస్తే పిల్లలు చెప్పిన మాట వింటారా? ఎంతమంది అరటిపండు తినడానికి ఇష్టపడతారు అని కూడా కొందరు అడుగుతూ ఉంటారు. ఇది నిజం, ఇది వాస్తవం. స్వానుభవంలో నిజంగా నిగ్గు తేలిన విషయం ఇది. ఏ విశ్వాసంతో మనం పిల్లలను దగ్గర తీసి చేరదీసి వారితో సంభాషణ చేస్తూ ఉంటామో వారిలో ఆ విషయం పైననే ఆసక్తి పెరుగుతుంది. ఒకటవసారి, రెండవసారి, మూడవసారి చెప్పిందే పదే పదే చెబుతూ ఉంటే పిల్లలలో తప్పక మార్పును మనం గమనించగలుగుతాం. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, అత్యాధునిక సదుపాయాలు కావచ్చు, దూరవాణి, చరవాణి, విద్యుత్ ఉపకరణాలు, ఇవన్నీ కూడా కొంత మన జీవితంలో అధిక భాగం ఆక్రమించిన కారణం చేత మనలోనే ఏకాగ్రత తగ్గింది. ఒక మంత్రంలో ఉండే శక్తి అయస్కాంత తత్వాన్ని అలవరుచుకొని ఉంటుంది. దానికే శబ్ద బ్రహ్మము అని పేరు. ఒక వైబ్రేషన్ వేవ్ లెంత్ అంటాం ఆంగ్లంలో. ఒక అక్షరాన్ని మనం ఉచ్చరించినప్పుడు శబ్ద తరంగాలు శక్తి తరంగాలుగా మారి ఎదుటివారిని ఆకర్షిస్తాయి. అలాంటి తరంగ దైర్ఘ్య స్వరూపాలే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, యాంత్రిక పరికరాలు కూడా. యాంత్రికీకరణ నేపథ్యంలో ఆ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించినటువంటి ఆ
విద్యుదయస్కాంత వలయాలలో పడి శబ్దబ్రహ్మస్వరూపమైనటువంటి సనాతనమైన ధర్మానికి దూరమై మన యొక్క ఉనికిని మనమే పాడు చేసుకుంటున్నాం, మన పిల్లలకు మనమే దూరమవుతున్నాం. సాంకేతికంగా, శాస్త్రీయంగా, వైజ్ఞానికంగా నిరూపింపబడిన అంశం ఏమిటి అంటే, ఒక మక్షరాన్ని, ఒక మక్షరం అక్షరం ఆ స్వరూపంలో మనం ఒక అక్షరధ్వనిని మనం ఉచ్చరించినట్లయితే క్లీం క్రీం సౌహ్ ఇలాంటివి కావచ్చు, రామాయ నమః లేదా కృష్ణాయ నమః కమలనాథాయ నమః గణపతయే నమః సాత్వికంగా ఉండవచ్చు. మనస్సును ఏకత్రితం చేసి ఏకాగ్రతతో జాగరూకతతో ఒక తరంగ దైర్ఘ్యంలో కొన్ని అక్షరాలను మనం ఉచ్చరించగలిగితే ఆ అక్షరాలలో వచ్చేటటువంటి స్ఫోటన శక్తికి ఎదుటి వ్యక్తి ఆకర్షింపబడతాడు. దానినే మనం ఎదుటివారిని మనం ఆకర్షించేటటువంటి క్రమంలో హిప్నాటిక్ వలయం అని కూడా చెబుతూ ఉంటాం. మన మాటకు ఎదుటివారు కట్టుబడి ఉండడమే హిప్నాటిక్ శక్తి అంటే ఆ శక్తి మంత్రంలో ఉంది. ఆ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒకనొక ప్రాణశక్తిని దైవరూపంలో మనం మన సన్నిధానానికి రప్పించగలుగుతున్నాం. ఇతరగా ఉండేటటువంటి అర్చామూర్తిలో నిక్షేపించగలుగుతున్నాం. నిక్షేపించిన అనంతరం ఆ అర్చామూర్తిలో ఉండేటటువంటి శక్తిని వినియోగించి మన సంకల్పాలను పరిపూర్ణం పరిపుష్టం చేసుకోగలుగుతున్నాం. ఆధ్యాత్మిక విషయాలను అత్యాధునిక కోణంలో ఆలోచించినట్లయితే ఒక అక్షరాన్ని మనం ఉచ్చరించడం ద్వారా ఇలా తరంగ దైర్ఘ్యాలను సృష్టించగలుగుతాం అనే విశ్వాసం మనలో కలిగితే రసాయనిక చర్యల ద్వారా ఏ విధమైన సాధనలను మనం చేయగలుగుతున్నామో అలాంటి సాధనలనే మంత్రాక్షరాలను జపం చేయడం ద్వారా కూడా సాధించగలుగుతాం, ప్రయోజనాలను పొందగలుగుతాం. పిల్లలు మన మాట వినాలి అంటే మన మనస్సులో ముందు దృఢమైనటువంటి సంకల్ప శక్తి ఉండాలి. అలా చేసే క్రమంలో మంత్రశక్తి తప్పక మనకు ఉపయోగపడుతుంది. శివారాధన చేసేటటువంటి సమయంలో కాసింత భస్మాన్ని అరచేత బుచ్చుకుని భస్మాజుధాజ విద్మహే రక్తనేత్రాయ ధీమహి తన్నో శివరహర ప్రచోదయాత్ భస్మగాయత్రి, అలా ఈశ్వరార్పణంగా కాసింత సమర్పించి మిగిలిన అరచేతికి అంటిన ఆ కాసింత భస్మాన్ని చిన్నారి బాలబాలికల నుదుటిన బొట్టువలె అలంకరిస్తే ఆ పిల్లలు కూడా తప్పక మన మాట వింటారు. ఇల్లంతా కూడా శుభప్రదంగా ఒకే మాటతో ముందుకు కొనసాగుతుంది, ఆనందం ఇంటిల్లిపాదికి లభిస్తుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. ధర్మరాజా తెల్లవారుజామున స్నానం చేసి గంగానది జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. ఆ మనస్సు నిలబడిందా అంతే పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. అది లేనప్పుడు ఎందుకు? కాబట్టి నిలబడు, చెయ్యి అన్నాడు. వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమ ప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. ధర్మరాజా, నీ కోరిక తీరుస్తున్నాను. నీకు ఒక రాగి పాత్రని బహూకరిస్తున్నాను. ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది. ఇందులో శాకములను 4 రకాలుగా వండుతుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే ఇల్లాలి కర్తవ్యం ఇల్లాలిదే. ధర్మపత్నికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆచమనం వేయడం, ఆయనే ఎప్పుడు బతికున్నంతకాలం ఆచమనం వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు? ఆవిడ వెయ్యాలి ఆచమనం. ఎన్నాళ్ళు ఎడంచేత్తో నువ్వు వేసుకుంటావు? బ్రహ్మచారిగా తప్పలేదు. గృహస్థాశ్రమంలోకి వచ్చాక కూడా ఇంకా నేనే వేసుకుంటే ఆచమనం, ఇంకెందుకు ఆవిడే? నేను పూజకి కూర్చోగానే ఆవిడ వచ్చి ఆచమనం నా చేతిలో వేసి వెళ్ళిపోవాలి 3 మాటలు. ఇంకా మళ్ళీ నేను మంగళహారతి ఇచ్చినప్పుడు గంట కొడతాను కాబట్టి వచ్చి కళ్ళ కత్తుకుంటుంది. పూజ ఇంటి యజమానిది, ఆవిడది కాదు. ఆయన చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్యా అని ఉంది కానీ ధర్మపతి సమేతస్యా అని లేదు సంకల్పం. కాబట్టి
ధర్మపత్ని పెద్దలు వచ్చినప్పుడు ఆవిడ వడ్డించాలి. దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. మహాత్ముల యొక్క స్పర్శ ఉట్టినే వస్తుందా? ఊరక వారు మహాత్ములు మా రథముల ఇండ్లకడకు వచ్చుటెలెళ్ళను కారణము మంగళములకు. మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడితో నందుడు. కాబట్టి ధర్మరాజు మహానుభావుడు సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డాడు. ద్రౌపదీదేవి ఇందులో నాలుగు రకములైనటువంటి శాకములను వండుతుంది. ఈ వండినటువంటి శాకములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ద్రౌపదీదేవి తింటుంది. అది ధర్మం అంటే. మహాభారతం అంతా ధర్మం అంటే. ఎందుచేత అంటే విఘసము అమృతము అని రెండుంటాయి, యజమాని అవి తినాలి. దాని చేత సర్వ కామములు ఈడేరతాయి. విఘసము అంటే మహాపురుషులు వచ్చి ఇంటికి అన్నం తింటారు. వారు వచ్చి అన్నం తింటున్నప్పుడు తాను తినడు యజమాని, కలిసి తినడం. ఎందుకంటే ఆయనతో కలిసి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఉచ్ఛిష్టం ఈయన తినే అదృష్టం ఎక్కడొచ్చింది? రాదు. ఇప్పుడు ఆయన ముందు తిని వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఆయన తినగా మిగిలినది ఏమైంది? అతిథి భుక్త శేషమైంది. ఆయన ఎందు నువ్వు ఈశ్వరుణ్ణి చూసావనుకో, అతిథి రూపంలో ఈశ్వరుడు వచ్చి తిని వెళ్ళాడు కాబట్టి నీకు విఘసము లభించిందని. అతిథి భుక్త శేషమే ఈశ్వర శేషం అవుతుంది అప్పుడు. దాన్ని ఇవాళ నా అదృష్టం, కరచరణాదులతో పరమేశ్వరుడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు నా ఇంట. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఎవడు ఆ పవిత్ర భావనతో తింటాడో వాడు విఘసము తిన్నాడంటారు. యజ్ఞం చేసేటప్పుడు హవ్యం ఇస్తారు, చెరు అని వండుతారు. ఆ హవిష్యం కేవలం అగ్నిహోత్రానికి సరిపోయేటట్టు వండకూడదు, అందులో మిగలాలి. అసలు దీక్ష అందుకు తీసుకుంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఆ పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని యజమాని భార్య తింటారు. తినేటప్పుడు కూడా ఎలా అంటే మొదట యజ్ఞంలో ఉపయోగించాలి, తర్వాత అతిథులందరికీ పెట్టాలి. అతిథులకు పెట్టాక ఇంటి ఇల్లాలు భర్తకి పెట్టాలి. భర్త తిన్నాక మిగిలినది ఇంటి ఇల్లాలు తినాలి. ఇంటి ఇల్లాలు తిందంటే ఇక తినవలసిన వాళ్ళు లేరని గుర్తు. శ్రీనివాస కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కొన్ని వేల మంది వచ్చేసారు దేవతలు. వాళ్ళు అందరికీ అన్నం పెడుతూ బొకుళమాతని మన్మధుణ్ణి పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, మనం తినద్దు, ఎందుకంటే మనం ఇంటికి యజమానులు, వచ్చిన వాళ్ళు అతిథులు, ముందు వాళ్ళందరికీ పెట్టండి. అందరి భోజనం అయిపోయింది అంటే అప్పుడు బకుళమాత నువ్వు నేను ఆ మన్మధుడు చతుర్ముఖ బ్రహ్మ మనం కూర్చుని భోజనం చేద్దాం, అప్పటి వరకు తినద్దంటాడు. కాబట్టి ఆఖరిని ఎవరు తినాలి? ధర్మపత్ని తినాలి. ధర్మపత్ని తినేసింది అంటే అర్థమేమిటి? అయిపోయిందనమాట, అందరూ ఇంటికి వచ్చిన అతిథులు కూడా తినేశారు. తినేసిన తర్వాత ఆఖరిన ధర్మపత్ని తింటుంది. కాబట్టి ధర్మరాజా మీ ఇంట ఈ అలవాటు ఉంది, అలా తింటారు, అంత ధర్మం. అన్నం తినడంలో కూడా ధర్మమే ధర్మరాజు గారు. అన్ని విజయాలు సాధించాడంటే ధర్మం చేతనండి, గడ్డ ధర్మం, ధర్మభూమి. కాబట్టి అలా ఎంతమంది వచ్చినా ఇక ఇబ్బంది లేదు. ఇందులో ద్రౌపదీదేవి తింది అంటే అయిపోయిందని గుర్తు. అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? ద్రౌపదీదేవి వండితే ఏం వండుతుంది? ఆవిడకి ఆ రోజు ఏం దొరికిందో దాంతో వండుతుంది. కానీ అది వడ్డించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇష్ట భోజనం అవుతుంది. నాకు పెట్టారనుకోండి, నాకు ఆ రోజు తినవలసినది, నాకు ఇష్టమైనది, నాకు ఉన్న తృప్తి కలుగుతుంది. అది దానిలో ఉండే విశేషం. అందుకే మహాభారతంలో అద్భుతమైన మాట చెప్పారు, అటరక ధర్మనందనుడు అహర్పతి చేత వరంబు పెరిమితో పడసి మహీసురోత్తముల భవ్యుల పల్వుర నిర్వహించే అప్పుడు ద్రుపదాధిరాజసుత పుల్పొగ వండిన శాఖ మూలముల్ కడురుచి ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఆ ధర్మరాజు గారికి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా లభించినటువంటి పాత్రయందు ద్రౌపదీదేవి వంట చేసి అది అక్కడ పెట్టి ఇవిడ వంట మానేసి కూర్చోలేదు, అందులో వంట చేసింది. పుల్పుగా వంట చేసిన అందులో వంట వండితే అది వచ్చినటువంటి అతిథులందరికీ వడ్డన చేస్తే ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఇప్పుడు ధర్మరాజు గారికి ఏ ఫలితం వచ్చిందో తెలుసా? దానివల్ల 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళ వలన అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములను విని తపస్సు చేసి ఇన్ని వేల మందికి తన భార్యతో కలిసి ఔపవాసన వడ్డించుకుని భోజనం పెట్టి వాళ్ళ భుక్త శేషాన్ని యజ్ఞశేషాన్ని తాను తిన్నాడు. చక్రవర్తిగా కూర్చోవడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందేశాడు.
నీ